బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలను తిప్పికొడతామని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బిఎస్ రాంబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతారని ఆయన హెచ్చరించారు. కృష్ణా జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సమితి 5వ మహాసభలో ఎంబీవీకే భవన్లో జరిగాయి. కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు కేవీ రంగారావు ఈ మహాసభకు అధ్యక్షత వహించారు. ఈ సభలో పాల్గొన్న ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి బిఎస్ రాంబాబు, కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి వై శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలను తమ అసోసియేషన్ పోరాటాలు నిర్వహించి అడ్డుకుందని తెలిపారు. డిసెంబర్లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రైవేటీకరణ బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తే ఉద్యోగులు ఎలాంటి పోరాటాలకైనా వెనుకాడమని హెచ్చరించారు. అవసరమైతే దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతారని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ రంగం ప్రైవేటు పరమైతే సామాన్య మధ్యతరగతి వర్గాలకు సేవలు దూరం అవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంక్ యూనియన్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి 9 ఉద్యోగ సంఘాలు అంటే 100కి 100% ఎంప్లాయీస్ అందరూ కూడా ఆర్గనైజ్ అయినటువంటి ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్న యూనియన్ల యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్స్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కొంతమంది వ్యక్తుల చేతుల్లో, అందులో బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఎగ్గొట్టినటువంటి వ్యక్తుల యొక్క చేతుల్లో ఈ బ్యాంకింగ్ రంగాన్ని పెట్టాలనే తాపత్రయం, ప్రజలకు ఉపయోగపడుతూ ఉద్యోగాల కల్పనలో ఉండేటటువంటి ఈ బ్యాంకింగ్ రంగం, అదే రకంగా రిజర్వేషన్ పాలసీని కంప్లీట్గా అమలు చేస్తున్నటువంటి బ్యాంకింగ్ రంగం ప్రైవేటు పరంలోకి వెళ్ళిందనంటే ఉద్యోగాల కల్పన ఉండవు, కేవలం ప్రధానంగా ప్రాఫిట్ అనేటటువంటి ధ్యేయంతోనే జరిపేటటువంటి బ్యాంకులు, సమాజానికి లెండింగ్ యాక్టివిటీ ఉండదు. అందుకని వీటిని వ్యతిరేకిస్తూ రేపు రాబోయేటటువంటి సమావేశాల్లో కనుక బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ఏ ప్రయత్నం చేసినా కూడా అడ్డుకుంటాం. మొత్తం దేశవ్యాప్తంగా ఉండే 10 లక్షల మంది ఉద్యోగస్తులు కూడా తప్పనిసరిగా రోడ్ల మీదకు వస్తాం, వీటిని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ బ్యాక్గ్రౌండ్లోనే ఇవాళ కూడా జరిగేటువంటి సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటాం. ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి, వీటిని ప్రైవేటించడానికి లేదు. ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క స్కీమ్ ఏదన్నా సరే ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారానే సామాన్య ప్రజానికానికి వెళ్తున్నాయి. మీరు చేసిన ప్రధానమంత్రి జన్ధన యోజన కానివ్వండి, లేకపోతే ప్రధానమంత్రి జీవన భీమా కానివ్వండి, ఏదన్నా సరే ఈ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఒక సామాన్యుడు మాత్రమే, ఏ ప్రతి సామాన్యుడు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ధైర్యంగా వచ్చి తన అకౌంట్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ బ్యాంకులు ఎప్పుడూ కూడా కార్పొరేట్లకి అనుకూలంగానే పనిచేస్తుంటాయి. ఎప్పుడైతే ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ బిల్లు కనుక ప్రవేశపెడితే దేశంలో ఉండే 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కింద ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా చేసి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటాం. మనం విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ఏదన్నా సరే ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ రంగాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ రంగంలో ఉండటం వల్లనే దేశ సంపదకి, దేశ యొక్క అభివృద్ధికి ప్రభుత్వ రంగంలో ఉపయోగిస్తామని చెప్పి మీ అందరికీ సమన్వయంగా మనవి చేశాం. ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, జనసేన నాయకుడు పోతిన మహేష్ పై తూర్పు వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీకి చెందిన మహిళ చేసిన సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని తమ నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కు అంటకట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. చిన్న వయసులో అవినాష్ రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గద్దే రామ్మోహన్ కు ధైర్యం ఉంటే ఆరోపణలు నిరూపించాలని వారు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, జనసేన నాయకుడు పోతిన మహేష్ పై తూర్పు వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీకి చెందిన మహిళ చేసిన సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని తమ నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కు అంటకట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. చిన్న వయసులో అవినాష్ రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గద్దే రామ్మోహన్ కు ధైర్యం ఉంటే ఆరోపణలు నిరూపించాలని వారు సవాల్ విసిరారు. కుక్కలాగా వాగిన పులి ఏదైతే పిల్లి ఆయన పేరు ఉన్నారో, ఆయన మా యొక్క పులి లాంటి మా యొక్క పులి బిడ్డ అయిన అవినాష్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు నిజంగా వాళ్ళకి ఏదైతే చేతకానితనం అనేది ఎట్లా ఉందంటే నీచ రాజకీయాలు వాళ్ళు మాట్లాడుతున్నారు మా బాబు గురించి, సెక్స్ రాకెట్ గురించి. ఏదైతే ఆ మహిళ ఉందో, సాయి అనే మహిళ, ఈరోజు మీ అందరూ చూస్తే ఉంటారు 15 ఏళ్ల నుంచి టీడీపీ గా పనిచేస్తూ ఈరోజు మహిళల్ని రెస్పెక్ట్ ఇచ్చే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం.
50% రిజర్వేషన్ ఇది మహిళా పక్షపాతంగా ఈ ప్రభుత్వం నడుస్తుంటే మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తారా మా నాయకుడి గురించి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఎవరు బిడ్డ అయినా 5 సార్లు శాసనసభగా ఎన్ని మంత్రిగా గెల్చిన మా యొక్క గుణదల్లలో ఎటువంటి మహిళలకు కష్టం వచ్చినా వెంటనే పలికే నాయకులు ఎవరంటే గత 50 ఏళ్ల నుంచి ఈ యొక్క గుణదల్ల వైపు చూసే మహిళలందరికీ కూడా దైవంగా పూజించే దేవినేని ఫ్యామిలీ గురించా దేవినేని కులి బిడ్డ గురించా మీరు మాట్లాడుతున్నారు ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఏదైతే ఈ మహిళ గురించి మాట్లాడుతున్నారో నిజంగా మీకు సిగ్గు ఉండాలి గతంలో ఏ గత ప్రభుత్వంలో ఏం జరిగిందండి సెక్స్ రాకెట్ మహిళలకి ఏదైతే కాల్ మనీలని ఎరవేసి మీరు సెక్స్ రాకెట్ల పట్టుకొని ఆ రోజు ఏవైతే సిపి గారు ఉన్నారో గౌతమ్ సవంగ్ గారు నిక్షేప నిజాయితీగా ఆయన కేసు చేదిస్తుంటే మీరు బదిలీలు చేశారు మీ ప్రభుత్వం గురించి మాకు తెలియదా మీరా మాట్లాడుతున్నారు ఆ రోజు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఆ కేసులో మీరు కాల్ మనీ కేసుల్లో గాని సెక్స్ రాకెట్ల కేసులు గాని పట్టుబడ్డారు ఈ రోజు మా నాయకున్న మీరు మాట్లాడుతున్నారు ఏ విధంగా మాట్లాడతారంటే సిగ్గుండాలి ఈ రోజు ముఖ్యమంత్రి గారు తూర్పు నియోజకవర్గంలో ఏదైతే అవినాష్ గారు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి పట్టినాక అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా చూసుకుంటూ ఆయన ముందుకెళ్తుంటే అతి చిన్న వయసులో నాకన్నా ఎదిగిపోతున్నాడన్న ఒక కుళ్ళు కుతంత్రం ఒక ఈర్ష్యా భావంతో నువ్వు ఈ రోజు ఇలాంటి రాతలు రాపిస్తున్నారా ఎవరు ఎవరండి మీరు మాట్లాడుతున్నారు పేపర్ రాసిన వాళ్ళు కానీ మీరు ఏదైతే టీడీపీ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు ఏంటి మీ యొక్క క్యాండిడేట్ ని కూడా నువ్వు విత్డ్రా చేపించుకునే నువ్వు రేపొద్దున నీ పార్టీలో నువ్వు ధైర్యం ఎదుర్కోలేక విత్డ్రా చేసుకునే రోజులు కూడా వస్తాయి ఎందుకంటే ధైర్యంగా ఎదుర్కోలేని స్థాయి నీది మూడేళ్ల నుంచి నువ్వు మనుషుల్లో ఎక్కడున్నావు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే ప్రజలు ఎవరు నమ్మరు అదే ముఖ్యంగా మహిళల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇంకొకసారి మా యొక్క నాయకుల గురించి మహిళలు అందులో మహిళల గురించి మేము ఉన్నామని అన్న ఎవరైతే ఆ సాయి అనే మహిళ 15 ఏళ్ల నుంచి మీ పార్టీలో ఉండి ఈరోజు ఏదైతే వాళ్ళ యొక్క శుభకార్యానికి కూడా అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ కానీ 9వ డివిజన్ కార్పొరేటర్ కానీ ఏదైతే ఎమ్మెల్యే గారు కానీ మొన్న కూడా వాళ్ళు ఈరోజు మేము ఏదైతే మహిళ వచ్చి మేము పలకరిస్తే ప్రతి మహిళని సోదర భావంతో చూసే మనస్తత్వం మా యొక్క నాయకులది అలాగే ఆదరించాం అంతేగాని మీలాగా కోవట్లాగా మీ దగ్గర ఉండి మా దగ్గర పంపారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు చేసే నీచ రాజకీయాలు ఎలా ఉన్నాయో వెనక తెర వెనక వేషాలన్నీ మీ దగ్గర మీకే ఉంటాయి తెర ముందు ధైర్యంగా మేము గడప గడపకి వెళ్ళి కానీ నిత్యం ప్రజల్లో ఉండే తెర ముందు ఉండే మా నాయకుడి గురించి మీ తెర వెనక ఉండే నాయకులు మాట్లాడటానికి సరిపోరు పిల్లి మాణిక్యాలరావు అన్న అతను గుంటూరు చిన్న ఉదాహరణ చెప్తున్నా నిజంగా గద్దే రామన్న అన్నవాడు సిగ్గు లజ్జ నీతి నిజాయితీ ఉంటే నిజంగా తప్పు జరిగితే నువ్వు స్టేట్మెంట్ ఎందుకు ఇలా ఎవరితో ఇప్పించావు ఇది జరిగింది విజయవాడలో మన కాన్స్టిట్యూన్సీలో నిజంగా జరిగితే కనుక నువ్వు ఇవ్వచ్చు కదా స్టేట్మెంటు ఆడెవరు తిప్పిటివేంటి గత 15 సంవత్సరాల నుంచి నీతో ఏ ఒక్క ఫంక్షన్ జరిగినా వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నావు ఈ గత ప్రభుత్వంలో కూడా సెక్స్ రాకెట్లని మనీ కాలే అని చెప్పి ఎన్నో ఉన్నాయి నిజంగా నువ్వు నీతి నిజాయితీ గలవాడు అయితే నువ్వు స్టేట్మెంట్ ఇవి అవినాష్ గారి మీద ఇది ఇలా జరిగిందని చెప్పాను అది ఒక్కటి చాలు సృష్టించే సృష్టికర్తే రాధాకృష్ణ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ఇప్పుడైతే మా వల్ల మీద చాలామంది మీద కొంతమంది అమ్మాయిలు రెచ్చగొట్టి కావాలని అవి వీడియో లేదా ట్యాపరింగ్ చేసి ఏదైనా మానిటరింగ్ చేసి పెట్టిన చరిత్ర కూడా ఈ పేపర్కు ఉంది ఈ పేపర్ని ఎప్పుడో ప్రజలు 2000 నుంచే మానేశారు 2019 నుంచే మానేశారు చదవటం కూడా ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత మంచి పనులు చేస్తుంటే ప్రతిరోజు కూడా మంచి పనులు చేయలేదు ప్రజలకు అందుబాటులో లేరు ప్రజలకు న్యాయం జరగడం లేదని ఎవరైనా ఉన్నారు చెప్తున్నారంటే ఈ పేపరే ఈ పేపర్ దాదాపుగా ప్రజలందరూ కూడా మర్చిపోయారు మళ్ళీ పేపర్ గుర్తుండాలంటే మళ్ళీ ఏదో ఒకటి ఇష్యూ చేయాలి ఇష్యూ చేయాలి కాబట్టి ఈ పేపర్ కావాలని రాస్తుంది కొన్ని ఎల్లో మీడియా ఉన్నాయి కావాలని చేస్తున్నాయి కాబట్టి ఈ పేపర్ని చూడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏదైతే మాట్లాడుతున్నారు ఇవాళ అమ్మాయి గురించి గతంలో టీడీపీలో ఉంది ఈ టీడీపీ వాళ్ళతోనే పరిస్థితి ఉంది టీడీపీ వాళ్ళతోనే మాట్లాడుతుంది వాళ్ళ ఫంక్షన్లకు కానీ దేనికైనా వెళ్తున్నారు నాయకులు కూడా వెళ్తున్నారు వాళ్ళ డివిజన్ కార్పొరేటర్తో కూడా పనిచేసిన దాఖలు కూడా ఉన్నాయి ఇక్కడెక్కడా కూడా సంబంధం లేని ఎవరో ఒక విజయవాడ నుంచి ఒక గుంటూరు నుంచి ఒక మనిషి చేత మాట్లాడించాల్సిన దుస్థితి మీకు పట్టింది అంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి గద్దే రామ్మోహన్ రావు గారిని ఇక్కడి నుంచి ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు మీ పిల్లలతో మీ ఎలకలతో మాట్లాడిస్తే మీడియాలో దుష్ప్రచారాలు చేస్తే మీరు రెచ్చగొడితే రెచ్చిపోయే దీనమైన స్థితిలో
నీ నువ్వున్న దీనమైన స్థితిలో మా నాయకుడు మా దేవునేని అవినాష్ అన్న లేరు. ఆయనకున్న ఔన్నత్యంలో 1% కూడా నీకు లేదు. పేరుకి ఇన్నిసార్లు నువ్వు విజయవాడ ప్రజల్ని మోసం చేసి గెలిచావే తప్ప చిన్నవాడైనా సరే దేవునేని అవినాష్ గారు చూపిస్తున్న ఔన్నత్యం కానీ ఆయన ప్రజల పట్ల చూపిస్తున్న ఆదరణ కానీ మహిళల పట్ల చూపిస్తున్న రెస్పెక్ట్ కానీ ఒక్క ఇంచు కూడా నువ్వు చూపించలేవు. ఈరోజు గడప గడపలో ప్రతి గుమ్మం గుట్టు తొక్కుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పాలనని ప్రజల్లోకి తీసుకెళ్తూ అవినాష్ అన్న ఎలా ప్రజల్లో ఉన్నారో దాన్ని నువ్వు చూసి ఓర్వలేక ఏదో విధంగా అన్న మీద ఇలాంటి బురద జల్లి నువ్వేదో సాధించేద్దామని అనుకుంటున్నావేమో. విజయవాడలో సెక్స్ రాకెట్ వెనక ఫలానా వారి పాత్ర అని చెప్పేసి హెడ్లైన్ చూసాం. కానీ నేను నిజంగా అడుగుతున్నా ఆ తోక పత్రికని, ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ దేవినేని గారి కుటుంబం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి అనేకమైన సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది దేవినేని గారి వంశం. నేను పిల్లి మాణిక్యరావుని పిల్లి కూతలు కూసే మాణిక్యరావుని నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా పిల్లి మాణిక్యరావు నీ చరిత్ర ఏంటో తెలుసా? గత 94 నుంచి కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎవరి దగ్గర సంచులు తీసుకున్నావో, ఎవరి దగ్గర మూటలు తీసుకున్నావో, ప్రకాశం జిల్లాలో నువ్వు ఎన్ని కబ్జాలు చేశావో నీ చరిత్ర అంతా కూడా మా దగ్గర ఉంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వారికి ఇచ్చినటువంటి మూటలు తీసుకొని తూర్పు నియోజకవర్గం ఉన్నటువంటి మా అవినాష్ గారి మీద నువ్వు ఆరోపణలు చేస్తావా? గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు చేస్తే పిల్లి మాణిక్యరావు వర్లా రామయ్య మీరు ఏమైపోయారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సిఐటియు సెంట్రల్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్ దుర్గారావు విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. ఆటో కార్మికులపై అధికారుల వేధింపులు అధికమయ్యాయని, మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. శ్రామిక మహిళలకు పని ప్రదేశాల్లో మరుగుదొడ్ల వసతి కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సిఐటియు సెంట్రల్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్ దుర్గారావు విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. ఆటో కార్మికులపై అధికారుల వేధింపులు అధికమయ్యాయని, మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. శ్రామిక మహిళలకు పని ప్రదేశాల్లో మరుగుదొడ్ల వసతి కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. పని ప్రదేశాల్లో శ్రామిక మహిళలకు ఉచితంగా టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని కూడా మహాసభ తీర్మానించడం అనేటువంటి జరిగింది. అలాగే షాప్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, హోటల్ లాంటి రంగాల్లో, ప్రింటింగ్ ప్రెస్లు ఇలాంటి షెడ్యూల్డ్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కనీస వేతనాలు ఈ రోజున ప్రభుత్వం సవరించలేదు. 15 ఏళ్ళైనా కూడా పట్టించుకోవట్లేదు. యజమానుల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉంది. అందుకని కేరళ తమిళనాడు తరహాల్లో షాపుల్లో పనిచేసే మహిళలకి వెసులుబాటు ఉండేటువంటి చట్టం మనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ఈ కనీస వేతనాలు సవరించాలనేటువంటిది కూడా మహాసభలో తీర్మానించడం జరిగింది. పని ప్రదేశంలో పాటు నివాస ప్రాంత సమస్యలు కూడా ఈరోజున కార్మికుల్లో పెరుగుతున్నాయి. కార్మికులు ఎక్కడెక్కడైతే నివాసాలు ఉంటున్నారో ఆ నివాసాల్లో కనీస సౌకర్యాలు, మంచినీళ్ళు అందించే దగ్గర కానీ, పారిశుద్ధ్యం మెరుగుపరిచే దగ్గర కానీ, రోడ్లు వేసే దగ్గర, కరెంటు సౌకర్యం అందించే దగ్గర కార్మికుల కుటుంబాలు, వాళ్ళ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల మీద కూడా మహాసభలో చర్చించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందించడం, ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోతే కార్మికులందరినీ కూడగట్టి కూడా ఆందోళన చేయాలని చెప్పి మహాసభ తీర్మానించింది. ఆ దిశగా రాబోయే రోజుల్లో సెంట్రల్ సిటీలో మేము ఉద్యమం చేపట్టాలని చెప్పి మహాసభ డైరెక్షన్కి అనుగుణంగా పనిచేయాలని చెప్పి అనుకున్నాం. ఈ మహాసభలో ఈ ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించడంతో పాటుగా 63 మందితో కూడినటువంటి కౌన్సిల్ని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం వారి ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాలలో లలిత గీతాలాపన సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకురాలు కందుల లక్ష్మీ నరసమ్మ పాల్గొని లలిత గీతాలాపన గీతాలను ఆలపించారు. సంగీత ప్రేమికులు ఈ కార్యక్రమంలో పాల్గొని గాయకులు ఆలపించిన గీతాలను ఆస్వాదించారు.
ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం వారి ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాలలో లలిత గీతాలాపన సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకురాలు కందుల లక్ష్మీ నరసమ్మ పాల్గొని లలిత గీతాలాపన గీతాలను ఆలపించారు. సంగీత ప్రేమికులు ఈ కార్యక్రమంలో పాల్గొని గాయకులు ఆలపించిన గీతాలను ఆస్వాదించారు. ముందు ముఖ్యాంశాలు మరొకసారి.